వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్స్ అట్ 11 AM. ఇక సూర్యదేవ్ గారు, ఓవరాల్గా స్టాక్స్ వైజ్లో కనుక వెళ్ళినట్టయితే, స్టెక్ సెక్టర్స్ వైజ్లో కానీ స్టాక్స్ వైజ్లో చూసుకున్నట్టయితే ఈరోజు ఒక హెవీ కరెక్షన్ ఫార్మాట్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక ప్రస్తుతం అబ్జర్వ్ చేసినట్టయితే గ్రాసెమ్ ఒకటి టెక్నికలీ చాలా వీక్గా ట్రేడ్ అవడం అనేది మనం చూస్తున్నాము. దీని కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 2% పైగానే కరెక్ట్ అవుతూ ఉండడం అనేది ఈ స్టాక్లో మనం ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోవచ్చు. సో సపోర్ట్స్ పరంగా ఈ స్టాక్కి ఎలా ఉన్నాయంటారు? గ్రాసిమ్ మెయిన్గా చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ డేస్గా లాస్ట్ 1.5 ఇయర్లో ఏదైతే బౌన్స్ 650 నుంచి 1300 వరకు వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో ఆ సపోర్టివ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేయడం చూసాం కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఒక చిన్న బౌన్స్ రావడం, అక్కడ నుంచి మళ్ళీ ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి ఇది ఇంకా డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువైతే కనిపిస్తున్నాయి. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం 1040 దగ్గర ఒక చిన్న సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇది నెక్స్ట్ 1000 కానీ 950 ఆ జోన్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో కీలకమైన సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇది ఇంకా వీక్నెస్ అనేది కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. సో టెక్నికల్ ఇండికేటర్స్ కూడా షార్ట్ టైంలో బేరిష్నెస్ని చూపిస్తున్నాయి గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో. ఓకే సార్, దగ్గర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ విషయానికి వచ్చినట్టయితే లైక్ హెచ్పిసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ లాంటి స్టాక్స్లో చూసుకున్నట్టయితే ఒక డౌన్ సైడ్ ట్రేడింగ్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం అనుకోవచ్చు. హెచ్పిసిఎల్ ప్రజెంట్ నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజర్స్లో 1 ఆఫ్ ద లూజర్గా కూడా ట్రేడ్ అవుతూ ఉండడం అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. ద సేమ్ టైం బీపీసీఎల్ కూడా కొంతవరకు టెక్నికల్లీ కొంత వీక్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ఈ 2 స్టాక్స్కి కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్స్ పరంగా కానీ సపోర్ట్స్ పరంగా కానీ ఎలా ఉన్నాయంటారు? లాస్ట్ ఒక 1.5 ఇయర్లో ఈ బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ మంచి ర్యాలీ రావడం చూసాం. అంటే బీపీసీఎల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్ నుంచి 350 వరకు, అంటే ఆల్మోస్ట్ 2 టైమ్స్ మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అక్కడ నుంచి కండక్షన్ మోడ్లో రావడం చూస్తున్నాం కాబట్టి ఈ బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ ఈ రెండు కూడా ఒక కీలకమైన సపోర్ట్ జోన్ దగ్గర కొద్దిగా కన్సల్టేట్ అయినాయి లాస్ట్ ఫ్యూ వీక్స్గా. ఆ కన్సల్టేషన్ రేంజ్ కూడా ఇప్పుడు బ్రేక్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఈ రెండు కూడా ఈ రాబోయే రోజుల్లో ఒకసారి ఆ రేంజ్ కనుక బ్రేక్ డౌన్ అయితే కనుక ఇంకా కొంచెం షార్ప్ డిక్లైన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మేజర్గా ఇంకా కొద్దిగా డౌన్ సైడ్లోనే మూమెంటం ఉండే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో బీపీసీఎల్ విషయానికి వస్తే 350 అనేది ఒక కీలకమైన సపోర్ట్ జోన్. 350 కింద ఒకసారి కనుక క్లోజ్ అయితే ఇంకా కొంచెం డిక్లైన్ రావడం అవకాశాలు ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం విషయానికి వస్తే అది ఆల్మోస్ట్ 250 దగ్గర ఒక లాస్ట్ ఫ్యూ వీక్స్గా కన్సాలిడేట్ అవుతున్న స్టాక్ ఇది. అక్కడ 250 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా కిందికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కిందికి వెళ్తే కనుక ఇది ఇంకా ఒక 50 రూపీస్ వరకు కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి ధ్రువ కాలర్ ఉన్నారు. హలో, యా గుడ్ మార్నింగ్ ధ్రువ, అడగండి. ధ్రువ మీ వాయిస్ కొంత లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడతారా? యా, సెప్టెంబర్ ఫ్యూచర్స్ ఎంతలో తీసుకున్నారు? ఓకే, సెకండ్ స్టాక్ ఏమన్నారు? స్టాక్ పేరు చెప్పండి. సెకండ్ రిలయన్స్ కాకుండా డిహెచ్ఎఫ్ఎల్. ఓకే ఓకే, డిహెచ్ఎఫ్ఎల్ 680లో బై చేశారు. ఓకే అండి, రెండు కూడా లాంగ్ పొజిషన్స్లో ఉన్నారా? ఓకే ధ్రువ, సో రిలయన్స్ విషయానికి వస్తే షార్ప్ ర్యాలీ తర్వాత 1327 ఆ జోన్ నుంచి ఒక షార్ప్ డిక్లైన్ రావడం చూసాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1 లెగ్ కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో 1225-1230 ఆ జోన్ దగ్గర ఒక చిన్న సపోర్ట్ అనేది ఉంది, అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ రావడం చూస్తున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే మీ లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయండి. ఇది చిన్నగా బౌన్స్ వస్తే కనుక 1267 ఆ స్పాట్ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆ జోన్ వస్తే కనుక మీరు ఒకసారి అక్కడ ఎగ్జిట్ తీసుకోండి. ఆ జోన్ తర్వాత మళ్ళీ ఒకసారి సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ మీకున్న లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయండి. ఇంకొక 1267 అంటే స్పాట్ లెవెల్ అది. సో ఆ జోన్ వస్తే కనుక ఒకసారి బుక్ చేసుకొని ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. అక్కడ నుంచి మళ్ళీ ఒక మేజర్ డిక్లైన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిహెచ్ఎఫ్ఎల్ విషయానికి వస్తే
డిహెచ్ఎఫ్ఎల్ 680 దగ్గర మీరు లాంగ్ పొజిషన్స్ ఉన్నారు, ప్రజెంట్ 668 దగ్గరలో ఉంది. సో ఇది మాత్రము ఇంకా డిక్లైన్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిహెచ్ఎఫ్ఎల్ నుంచి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇది నిన్న ఏదైతే పాజిటివ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా బేరిష్గా ఎన్గల్ఫింగ్ చేసింది కాబట్టి ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంకా ఒక మేజర్గా అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 648 దగ్గర వరకు డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిహెచ్ఎఫ్ఎల్ లాంగ్ పొజిషన్స్లో నుంచి ఎగ్జిట్ తీసుకోండి. రిలయన్స్ మాత్రం మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. ఢిల్లీ నుండి ప్రసాద్ కాలర్ ఉన్నారు. హలో, ఎంతలో తీసుకున్నారు ప్రసాద్ ఎస్ బ్యాంక్ని? అంటే మీరు లాంగ్ టైమ్ ఇన్వెస్టరా అండి? మీకు 6 మంత్స్ డ్యూరేషన్లో మాత్రం ఇది ఇంకా డౌన్ సైడ్ మూమెంట్ ఏమి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు హయ్యర్ లెవెల్స్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా యాడ్ అయితే చేయకండి. బౌన్సెస్ వస్తే కనుక ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఇది ముఖ్యంగా వీక్నెస్ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ మనకు ఫ్రైడే చూసినా కూడా ఒక మేజర్గా ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది రావడం చూసాం కాబట్టి ఎస్ బ్యాంక్ ఉన్న వీక్నెస్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది 300 జోన్ వరకు కూడా డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు అక్యుములేషన్ మాత్రం చేయకండి, ఉన్న పొజిషన్ని ఉంచుకోండి. ఏదైనా చిన్న చిన్న బౌన్స్ వస్తే కనుక ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మేజర్ ట్రెండ్ అంటే మీడియం టర్మ్ మీరు అన్న 6 మంత్స్ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం అప్ మూవ్ వచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఈ లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఓకే, నీ కాల్స్తో ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాము. సుబ్బారావు మెయిల్ చేశారు. క్యూపిడ్ అండ్ ఐఓఎల్ కెమికల్స్ రెండు కూడా లాంగ్ టర్మ్తో బయంకి వెళ్ళొచ్చుంటారు. క్యూపిడ్ అండ్ ఐఓఎల్ కెమికల్స్ ఐఓఎం కెమికల్స్ లాంగ్ టర్మ్ సో క్యూపిడ్ కెమికల్స్ మాత్రం ఆల్మోస్ట్ ఒక డౌన్ సైడ్ మూమెంటంలోనే కంటిన్యూ అవుతున్న స్టాక్ ఇది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేయొచ్చా అంటే ప్రజెంట్ అయితే కొంచెం అంత ఫేవరబుల్గా అయితే లేదు. ఇంకా డౌన్ సైడ్ ట్రెడ్ లైన్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి అప్ సైడ్ కొద్దిగా బ్రేక్అవుట్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇది 250 పైన కంటిన్యూస్గా సస్టైన్ అయ్యి దానిపైన మూవ్మెంట్ వస్తేనే మీరు లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఇది మళ్ళీ రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ 160 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అప్ సైడ్ మూమెంటంకి అయితే ఫేవరబుల్గా లేదు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. గుంటూరు నుండి కాలర్ ఉన్నారు. హలో, యా నమస్తే అండి, అడగండి. అంటే ఏ ప్రైస్లో తీసుకున్నారు మీరు? ఓకే, లాంగ్ టర్మ్ మీద తీసుకున్నారా? ఓకే, సో ఐటీసీ మీరు 280-290 జోన్లో తీసుకున్నారు. ప్రజెంట్ 308 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇది దీనికి 308 దగ్గర ఒక కీలకమైన సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే దాని కింద క్లోజ్ అయితే ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి మళ్ళీ మీ కొన్న రేట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే 280 కానీ 290 జోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ పొజిషన్స్లో నుంచి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఇక్కడ మేజర్గా టెక్నికల్ ట్రెండ్స్ మాత్రం బేరిష్నెస్ చూపిస్తున్నాయి కాబట్టి ఇంకా డిప్ వచ్చిన తర్వాతనే ఇది మళ్ళీ ఒకసారి అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఆ డిప్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మీరు కొన్న రేట్ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. డిప్ వచ్చిన తర్వాత మీకు అగైన్ ఒక 260 కానీ 255 ఆ జోన్ వస్తే అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. సుబ్రహ్మణ్యం మెయిల్ చేశారు. క్యాన్ఫిన్ హోమ్స్ 475 అండ్ సూపర్ హౌస్ అరౌండ్ 190 తీసుకున్నాను. ఈ రెండు కూడా హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా, లేదంటే యావరేజింగ్కి వెళ్ళమంటారా? ఎక్కడ తీసుకున్నాను? క్యాన్ఫిన్ హోమ్స్ 475 అండ్ సూపర్ హౌస్ 190.
క్యాన్ఫిన్ హోమ్స్ 475 అంటే ఆల్మోస్ట్ మీరు రివర్సల్ రావడానికి బిఫోర్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 480 అండ్ 460 ఆ జోన్ మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి షార్ప్గా డిక్లైన్ రావడం చూస్తున్నాం. సో మేజర్గా అయితే డౌన్ సైడ్లోనే ఉంది, కాకపోతే ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 300 నుంచి 320 ఆ జోన్ దగ్గర. సో ఉన్న పొజిషన్స్ని అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. ఒక బౌన్స్ వస్తే కనుక ఇది నెక్స్ట్ 365 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి ఒక కొన్ని అంటే 3-4 డేస్ 365 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ మాత్రం ఇది కన్సల్టేషన్ మోడ్లోనే ఉంది, కాబట్టి ఉన్నదాన్ని అయితే ఉంచుకోండి, ఫ్రెష్గా యాడ్ మాత్రం చేయకండి. సూపర్ హౌస్ విషయానికి వస్తే 190 దగ్గరలో మీరు లాంగ్ పొజిషన్స్లో ఉన్నారు, అది ఆల్మోస్ట్ 140 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే ఇక రేంజ్ బౌండ్ మూమెంట్లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్గా డౌన్ సైడ్లో 110 ఉంది, అప్ సైడ్లో 160 ఆ జోన్ మధ్యలోనే ఉంది. ఆ జోన్ అంటే ఇప్పుడు హయ్యర్ లెవెల్ దగ్గరలో ఉంది, కాబట్టి మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ రేంజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అంటే 110 దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి స్టాక్స్లో పెద్దగా అప్ మూవ్ ఇప్పట్లో రాకపోవచ్చు. సో మేజర్గా మార్కెట్ సెంటిమెంట్ కూడా బేరిష్గా మారుతుంది, కాబట్టి సో వీలైనంత తక్కువ లాస్లో బయటికి రమ్మని చెప్తాను. ఓకే, నేను నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. కుమార్ మెయిల్ చేశారు, అశోక్ లేలాండ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 134లో బై చేశాను అండ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 135లో సెల్ చేశాను, రెండు కూడా ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా? లాంగ్ తీసుకున్నారు అక్టోబర్ ఫ్యూచర్స్, సెల్ చేశారు 135లో సెప్టెంబర్ ఫ్యూచర్స్లో బయింగ్కి వెళ్ళారు, అక్టోబర్ ఫ్యూచర్స్ 135లో సెల్లింగ్కి వెళ్ళారు. ఏ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమంటారు అడుగుతున్నారు. సో సెప్టెంబర్ ఫ్యూచర్లో మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారు, ఇప్పుడు మనకు ప్రజెంట్ కరెంట్ మంత్ సెప్టెంబరే కాబట్టి ఇది వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సెప్టెంబర్ ఫ్యూచర్స్ లాంగ్ పొజిషన్స్లో నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఇది ఆల్మోస్ట్ 135 దగ్గర ఒక కీలకమైన లెవెల్ ఉంది, అక్కడ నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం, కాబట్టి దీంట్లో వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మీరు అక్టోబర్ సిరీస్లో షార్ట్ సెల్ చేశారు కాబట్టి అక్టోబర్ సిరీస్ పొజిషన్ కంటిన్యూ చేసుకోవచ్చు, సెప్టెంబర్ లాంగ్ పొజిషన్స్ మాత్రం ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 130 ఒక చిన్న సపోర్ట్ జోన్, అది 131, ఆ 131 కింద ట్రేడ్ అవుతుంది, కాబట్టి దీంట్లో ఇంకా వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి 127 కానీ 125 కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం, లాస్ట్ మెయిల్ చూద్దాం. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు, సీక్వెన్స్ సైంటిఫిక్ అండ్ హికాల్ ఫార్మస్యూటికల్స్ రెండు కూడా లాంగ్ టర్మ్తో బయంకి వెళ్ళొచ్చు అంటారా? సీక్వెన్స్ సైంటిఫిక్ అండ్ హికాల్ ఫార్మస్యూటికల్స్. సీక్వెంట్ సైంటిఫిక్ లాంగ్ టర్మ్ కోసం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే, సో ప్రజెంట్ ఇది 72 పైన కొద్దిగా సస్టైన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది, కాబట్టి మీరు అక్యుములేషన్ చేసుకోండి కొద్ది కొద్దిగా. అంటే ఎవ్రీ డిప్ వచ్చినప్పుడల్లా కొద్ది కొద్ది అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఇక అంటే ఆల్మోస్ట్ ఇది లోయర్ లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ 44 నుంచి 67 వరకు కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత ఈ బౌన్స్ రావడం చూస్తున్నాం, కాబట్టి ఈ అప్ మూవ్ అనేది కొద్దిగా బిగిన్ అయినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి, ఒక ఎవ్రీ కరెక్షన్లో కొద్ది కొద్దిగా అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీకు లాంగ్ టర్మ్ పర్పస్లోనే ఇది అప్ మూవ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇది ఒకసారి 96 పైన సస్టైన్ అవ్వగలిగితే 140 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టాక్ ఏమన్నా? ఓకే సురదేవ్ గారు, ఇక ఫైనల్లీ మార్కెట్స్ ఆ ట్రెండ్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఓవరాల్గా ఒక సైడ్ వైజ్ ఆ ప్యాటర్న్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. టోటలీ ఒక డౌన్ సైడ్ ఫార్మాట్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉండడం అనేది గమనిస్తున్నాము. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్లో మార్కెట్స్ ఇంత డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్న టైంలో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? ఇందాక అనుకున్నట్టు ఆల్మోస్ట్ 540-530 ఆ జోన్ దగ్గర ఇంట్రాడేలో సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి చిన్న బౌన్స్ మైనర్ బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే 530 అనేది అంటే 11,530 అనేది బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కాబట్టి సో ట్రేడర్స్కి అయితే షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రావడానికి అంటే ప్రాఫిట్ కానీ మినిమం లాస్తో కానీ బయటకు రమ్మని చెప్తాను. ఇక్కడ ఒకసారి 530 కింద కనుక
క్లోజింగ్ అయితే మాత్రం నెక్స్ట్ ఒక ఫ్రీ ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. అక్కడ నుంచి ఒక మినిమం ఒక 100 పాయింట్స్ వరకు డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి ఒక కపుల్ ఆఫ్ డేస్లో. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియర్స్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ 11 పాయింట్స్ నెగిటివ్గా 11,571 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 27 పాయింట్స్ పాజిటివ్గా 38,339 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 203 పాయింట్స్ నెగిటివ్గా 27,613 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ అస్.